కవిత పరిస్థితి చూసుకుంటే ఆమెకు జూన్ 3 వరకు కూడా రిమాండ్ పొడిగింపు అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న వార్త. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. సిబిఐ ఈడీ కేసుల్లో కొనసాగనున్న రిమాండ్, ఛార్జ్షీట్ దాఖలైంది, కస్టడీ అవసరం లేదు, విడుదల చేయాలని కవిత తరపు లాయర్ విజ్ఞప్తి, ఈడీ అభ్యర్థన మేరకు కస్టడీ పొడిగింపు. ఇది రెగ్యులర్గా ఉండేటటువంటి, మనం మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇదే మాట మాట్లాడతాం. ఈడీ కస్టడీకి పొడిగింపు కోరుతుంది, కవిత తరపు లాయరు అవసరం లేదు, ఇంకేం చేస్తారు విచారణ, వదిలేయండి మమ్మల్ని అంటారు. ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత త్వరలో కేజ్రీవాల్ కూడా జాయిన్ కాబోతున్నాడు. టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే కేజ్రీవాల్ ఎన్ని రకాలైనటువంటి కోర్టు ఉల్లంఘన, కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడుతున్నాడో స్పష్టంగా చూస్తున్నాం. మరి ఈడీ ఎందుకు అక్కడ ఇమీడియట్గా వెకేషన్ బెంచ్కి రీచ్ అవ్వట్లేదు, ఈ విషయాలు ఎందుకు చెప్పట్లేదు, ఇలాగ కేజ్రీవాల్ ఇష్టం వచ్చినట్లుగా కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడుతున్నాడని, కోర్టు ధిక్కరణ చర్యలు మీన్స్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఒక షరతు పెట్టింది, కఠినమైన షరతు, ఈ కేసు గురించి అక్కడ మాట్లాడొద్దని. బయటకు వచ్చి ఈ బిల్డప్ బాబాయ్ ఏం చెప్తున్నాడు, నేను జైలుకి వెళ్ళకూడదంటే మీరు నాకు ఓటేయాలి అని అడుగుతున్నాడు. అంటే ఈయన జైలుకు వెళ్ళకపోవటం అనేది ఇప్పుడు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విషయం. మరి ఆమ్ ఆద్మీ పార్టీ లేక ముందు, కేజ్రీవాల్ అనే వ్యక్తి లేక ముందు ఢిల్లీ ప్రజలు అసలు బతకలే. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఈ ఎన్నో రకాలైనటువంటి కోణాల్లో ఆ స్వాతి మలీవాల్ కేసును కూడా తీసుకొస్తే, స్వాతి మలీవాల్ దెబ్బతో మళ్ళీ కాస్త అధపాతాలనికి పోయిండు కేజ్రీవాల్, మళ్ళీ దాన్ని తీసుకెళ్లి బీజేపీ కార్యాలయం మీద అటాక్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ సుప్రీంకోర్టు ధిక్కరణ కిందకే వస్తాయి. మరి వాటి మీద యాక్షన్స్ తీసుకోవాలి, కానీ చూడాలి ఏం జరుగుతుందో తెలియట్లేదు. అటేమో జడ్జెస్ ఏమో పర్యటనల్లో ఉన్నారు, సెలవుల్లో ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సిబిఐ ఈడీ దర్యాప్తు చేస్తున్న 2 కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. సోమవారం జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. తొలుత సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించిన న్యాయస్థానం అనంతరం కవిత సహా మొత్తం 5 నిందితులపై దాఖలైన ఛార్జ్షీట్పై విచారణ చేపట్టింది. కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో 5 నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరిచినట్లుగా ఈడీ తెలియజేసింది. ఈడీ తరపున న్యాయవాది జుహబ్ హుసైన్ వాదనలు వినిపించారు. 5 నిందితుల్లో కవితతో పాటుగా దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్ ఉన్నారు. ఈ 5 7వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ ఆ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం వాదనలు వినిపించింది. ప్రతి నిందితుడికి సంబంధించిన అన్ని వివరాలు ఛార్జ్షీట్లో పొందుపరిచినట్లుగా వెల్లడించింది. వరుస క్రమంలో తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించడానికి ఈడీ సిద్ధపడగా కవిత పాత్ర మినహా మిగతా 4 నిందితుల పాత్ర వివరించాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. ఈ క్రమంలో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు వివరిస్తూ ఆయన చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల రూపాయల అక్రమ తరలింపుల్లో ప్రిన్స్ కుమార్ పాత్ర చాలా కీలకమని ఈడీ తెలిపింది. అలాగే హవాలా ఆపరేటర్ ఆర్ కాంతి కుమార్ ద్వారా సుమారుగా 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్కు అందాయని వెల్లడించింది. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నెంబర్గా ఉపయోగించి హవాలా మార్గంలో డబ్బు తీసుకున్నాడని తెలిపింది. అందుకు సంబంధించి కాల్ రికార్డింగులతో పాటుగా కాల్ డేటా, ఇతర ఆధారాలు సేకరించినట్లుగా ఈడీ కోర్టుకు తెలియజేసింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ 3 మొబైల్ నెంబర్లు వాడినట్లుగా ఈడీ చెప్పగా, మధ్యలో జోక్యం చేసుకున్న జడ్జి ఆ 3 నెంబర్లు ఎవరి పేరు మీద ఉన్నాయని ప్రశ్నించారు. మరో నిందితుడు అరవింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించారని తెలిపింది. ఈ క్రమంలో మరికొన్ని అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా జడ్జి కావేరి బవేజా కోరడంతో 15 నిమిషాల పాటు ఈడీ న్యాయవాది పాస్ ఓవర్ తీసుకొని ఈడీ అధికారులతో మాట్లాడారు. అనంతరం మళ్లీ విచారణ కొనసాగింది. అప్పటికే కోర్టు సమయం ముగిసిపోవడంతో మంగళవారం కూడా ఛార్జ్షీట్పై విచారణ కొనసాగుతుందని, అంటే ఇవాళ కూడా, న్యాయమూర్తి తెలిపారు. ఈలోగా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ గుర్తు చేయగా, ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత కస్టడీ అవసరం లేదని, కవితను విడుదల చేయాలని ఆమె తరపు న్యాయవాది నితీష్ రాణా కోరారు. స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈడీ అభ్యర్థన మేరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సో ఇది జరుగుతున్నది. ఇక్కడ ఒకసారి నేను మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, కేజ్రీవాల్ తాలూకా కౌంటర్ పాయింట్ ఎలా ఉందనేది. కేజ్రీవాల్ మాట్లాడితే ఏమంటాడంటే, మీరు అంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏమంటున్నాడు, ఈ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల హవాలా జరిగిందని, మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నారు, 1 రూపాయి కూడా ఇంతవరకు పట్టుకోలేదు, మరి ఆ డబ్బులు గాల్లో కలిసిపోయినాయా, డబ్బులు ఏవి అని అడుగుతున్నాడు. అరే డబ్బులు పార్టీ ప్రచారం కోసం ఖర్చు పెట్టేసినారు, ఇప్పుడు ఎవరెవరి జోబీల్లోనూ ఉంటాయి. డబ్బులు తీసుకున్నారు
అవి కదా మనకు ఆధారాలు. ఆ డబ్బు ఏది అనేది కాదు కదా. ఇప్పుడు ఒక హత్య జరిగింది, కత్తితో కసాబేస ఆ యొక్క హంతకుడు చంపేశాడు, శవం పడుంది, కత్తి లేదు. ఇప్పుడు కత్తి లేదు కాబట్టి కత్తి పోట్లున్నా చనిపోయి ఉన్నా ఆ కత్తి లేదు కాబట్టి ఇది కత్తి పోట్లు కావు, ఇది హత్య కాదు. ఇప్పుడు ఆ కత్తి ఎక్కడుందో కనిపెట్టండి. కత్తి కనిపెట్టలేకపోతే ఇది అసలు కేసే కాదు అంటే ఎలా ఉంటుంది? కేజ్రీవాల్ తాలూకా వాదన అలాగే ఉంటుంది అన్నమాట. ఇలాంటి సుత్తి సుత్తి మాటలన్నీ చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నాడు. జస్ట్ జూన్ 2 లోపలికి వెళ్తాడు, అదనపు కేసులు కూడా ఉన్నాయి. స్వాతి మలీవాల్ కూడా బయటకు వచ్చి బ్రహ్మాండమైన విషయాలు చెప్పబోతూ ఉంది కేజ్రీవాల్ గురించి. ఎందుకంటే ఆవిడ ఆత్మాభిమానం మీద కొట్టారు, ఆవిడ ఆత్మాభిమానం మీద కొట్టడంతో పాటుగా దారుణంగా అవమానించారు. ఇవన్నీ కూడా త్వరలో కేజ్రీవాల్ చుట్టూ ఎక్స్ట్రాగా బిగుసుకుపోతున్నటువంటి ఉచ్చులు, బయటికి రాలేడు. కానీ ఈ ప్రయాస ఏంటి అంటే నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్. జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ ఇది. Y0 175 అన్నట్లుగానే ఎంత కాన్ఫిడెన్స్. అది అధికారంలో ఉన్నవాడు మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనే ధోరణిలోనూ ఉంటాడు. దిస్ ఇస్ వాట్ కేజ్రీవాల్ ఆల్సో. చూద్దాం ఏం జరుగుద్ది అనేది.